మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నాపుతి. యుద్ధములు చేసిన దేవ, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంది. ఈరోజు మన పక్షాన దేవుడు యుద్ధములు చేసే దేవుడు అండి. అగ్నిలో పడవేసిన భయము లేని జీవితము మనమందరము కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనని వేడుకుంటూ ముందుకు వెళ్దాం. రక్షించే నీ హస్తము
సన్నిధికి వచ్చారా యెహోవా నామము బట్ మనమందరము కూడా బలము పొందుకుంటామండి. ఆమెన్. ఎంత కృంగుదల్లో వచ్చినా ఆయన నామము, ఆయన సన్నిధి, ఆయన మహిమ ఇక్కడ మన మధ్యలో ఉన్నప్పుడే శక్తిహీనులుగా, బలము లేని వారుగా, నీరసిలిన వారుగా, అలసిపోయిన వారుగా, సోలిపోయిన వారుగా దేవుని సన్నిధికి వస్తే ఆయన నామమే, ఆయనని కీర్తిస్తున్నగానే ఆయన సన్నిధి, ఆయన మహిమ ప్రభావమే మనల్ని ఎంతగానో, మన ఆత్మల్ని, మన కృంగిపోయిన మనసుని లేవనెత్తుతుందంట. అది జీవం కలిగిన దేవుని నామంలో ఉన్న ప్రభావము, ఆయన నామంలో ఉన్న శక్తి, ఆయన సన్నిధిలో ఉన్న శక్తి. దేవా, మా జీవితంలో ఎన్నో మేలు చేశా, ఇప్పుడున్న పరిస్థితి బట్టి కాక, ఇప్పటి వరకు నా దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, ఈ ముందు కూడా నాకు దేవుడు ఎన్నో మేలు చేస్తాడని నాకు విశ్వాసం ఉందన్నవారు మాత్రమే హల్లెలూయా అని బిగ్గరగా చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. ఆయనకి కీడు చేత కాదు. కీడు చేద్దామనుకున్నా ఆయన స్వభావానికి విరుద్ధమైనది అది.
కదా. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయలేడండి. మేలు చేయుట యందు ఆనందించుచున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు చేయాలంటే ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నాడంట. మనం అనేక సార్లు మన పక్కనున్న వారికి ఏమైనా ఇవ్వాలి అని అంటే ఒకలాంటి నొప్పి ఉంటుంది, ఒకలాంటి బాధ ఉంటుంది. అయ్యో నా దగ్గర నుండి వెళ్ళిపోతుందే, అయ్యో నా దగ్గర తక్కువ అవుతుందే, అయ్యో నాకేం మిగలదే అని మనము కొంచెము నొచ్చుకుంటామేమో. కానీ మన దేవుడు మేలు చేయుట యందు ఆనందించే దేవుడు అంట. ఆమెన్. ఆయన మన జీవితంలో మేలు చేయాలని ఆనందిస్తూ ఉన్నాడు. దేవా నా జీవితంలో ఎన్నో మేలు చేస్తావు, నీకు వందనాలు అంటూ మనమందరం కలిసి చప్పట్లు కొడుతూ స్తుతులెవుగో మా దేవా, స్తుతి నీకే. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు నీకు స్తుతులు అంటూ చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దామండి.
ఆశ్రయము అందించిన నా ప్రభు. Yeah.